బిజినెస్ వికెట్ బంగారం కాదు బ్యాంక్ అంతకంటే కాదు ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ అయితే అసలే కాదు సెన్సెక్స్ కేవలం ఒక్క సెన్సెక్స్ మాత్రమే ఇన్వెస్టర్లకు సిరుల వర్షం కురిపించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి కనుక లెక్కేస్తే సెన్సెక్స్ ని మించి లాభాలు పంచినా మరోటి లేదని మరోసారి రుచివైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పటిదాకా బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ పీఎఫ్ పోస్టల్ స్కీములపై వడ్డీని మాత్రమే భారతీయులు సురక్షితంగా భావిస్తున్నారు అయితే వీరు తమ పెట్టుబడులపై సగటున ఈ ముప్పై ఐదేళ్లలో ఎంతమేరా వడ్డీని రాబట్టారంటే ఏటా ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం నుంచి పది పాయింట్ ఐదు శాతం మాత్రమే అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి చూస్తే సెన్సెక్స్ పదమూడు పాయింట్ ఐదు శాతం యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని మదుపరులకు గడించిపెట్టింది అదే బంగారాన్ని చూస్తే నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మాత్రమే కాంపౌండ్ వడ్డీని ఈ ముప్పై అయిదేళ్లలో ప్రజలకు అందించింది దీంతో అటు బంగారం కాదు ఇటు బ్యాంకు వడ్డీ కాదు అసలైన ఛాంపియన్ ఎవరంటే అది స్టాక్ మార్కెట్ మాత్రమేనని ఈ లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి దేశీయ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించడంతో ఈ వారం బీఎస్సీ ఇన్వెస్టర్ల సంపద రెండు వందల లక్షల కోట్లను అధిగమించింది ఇందులో బడ్జెట్ తర్వాతి మూడు రోజుల్లోనే పద్నాలుగు లక్షల కోట్లకి పైగా సంపద పెరగడం విశేషం బీఎస్సీలో ఇన్వెస్టర్ల సంపద తొలిసారిగా వంద లక్షల కోట్ల మార్క్ ని రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదిన అందుకోగా తరువాతి లక్షల కోట్లు కేవలం దాదాపు ఆరున్నరేళ్లలోపే కావడం ఇప్పుడు నడుస్తున్న చరిత్రకి అద్దం పడుతుంది ఇదే సమయంలో బంగారం కూడా తక్కువేం తినలేదు గరిష్ట స్థాయిలను తాకిన అనంతరం ఇప్పుడు అనూహ్యంగా డౌన్ ట్రెండ్లో నడుస్తుంది ప్రస్తుతానికి సెన్సెక్సే ఛాంపియన్గా నిలిచింది ఇక వినడానికి కాస్త ఆశ్చర్యంగా అతిశయోక్తిగా ఉన్నా కూడా ఇదే నిజమవుతుందని అంటున్నారు మార్కెట్ నిపుణులు ప్రస్తుతం యాభై వేల మార్కును దాటిన సెన్సెక్స్ లక్ష పాయింట్లు చేరుకోవడం పెద్ద కష్టం కాదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ఏడాది చివరి నాటికి అరవై ఒక్క వేలకు చేరుతుందని మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది ప్రతి పదేళ్లకు సెన్సెక్స్ మూడు రేట్లు పెరుగుతుందని పదిహేను నుంచి పదహారు శాతం వృద్ధి కనిపిస్తోంది ఈ ట్రెండ్ ప్రకారంగా చూసినా రానున్న నాలుగు నుంచి ఐదేళ్లలో లక్ష పాయింట్లకు చేరుకోవడం ఖాయమంటున్నారు దేశీయ వరుసగా నాలుగో సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది దీంతో రెపో రేటు నాలుగు శాతం రివర్స్ రెపో రేటు మూడు పాయింట్ మూడు ఐదు శాతంగా కొనసాగనున్నాయి వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు పది పాయింట్ ఐదు శాతంగా నమోదు కావచ్చని ఆర్బీఐ అంచనా వేసింది ద్రవ్యోల్బణం అంచనాను ఆర్బీఐ ఐదు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఐదు పాయింట్ రెండు శాతానికి తగ్గించింది ఇక ఓపెన్ గ్రిల్ అకౌంట్స్ తెరవడానికి రీటైల్ ఇన్వెస్టర్లకు అనుమతిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది అలాగే ఎంఎస్ఎఫ్ సడలింపు పరిమితి మరో ఆరు నెలలు పొడిగించింది

The Reserve Bank shall issue guidelines on outsourcing of such services by these entities. Check truncation system that is CTS clearing across all banks. The coverage of the check truncation system CTS has been extended to all legacy clearing houses by September 2020. It is, however, noticed that about 18,000 bank branches are still outside any formal clearing arrangement.

కుబేరుడు టెక్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బేజోస్ తన పదవి నుంచి తప్పుకోబోతున్నారు ఏడాది చివర్లో సీఈఓ పదవి నుంచి తప్పుకుంటానని ఆయన ఉద్యోగులకు లేఖ రాశారు అయితే కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా మాత్రం కొనసాగనున్నారు రిటైర్మెంట్ తర్వాత సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నట్లు అలాగే బేజోస్ ఎర్త్ ఫండ్ బ్లూ ఆరిజన్ స్పేస్ షిప్ అమెజాన్ డే వన్ ఫండ్లపై మరింత ఫోకస్ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు బేజో స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ హెడ్ టాసీ అమెజాన్ కొత్త సీఈఓగా పగ్గాలు చేపట్టబోతున్నారు అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడిగా జెఫ్ బేజోస్ పేరు మన దేశంలో చాలా మందికి తెలియకపోవచ్చేమో కానీ బిజినెస్ సర్కిల్స్ లో చాలా మందికి ఆయన ఓ రోల్ మోడల్ చిన్న సంస్థగా ప్రారంభమైన అమెజాన్ ఇప్పుడు ఓ వ్యాపార సామ్రాజ్యంగా ఎదగడం వెనక బేజోస్ కృషి విజన్ చాలా ఉన్నాయి వరుసగా మూడో క్వార్టర్లోనూ అమెజాన్ సంస్థ లాభాల పంట పండగా డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా వంద బిలియన్ డాలర్ల వార్డు స్థాయి సేల్స్ సాధించిన సంస్థగా హిస్టరీ క్రియేట్ చేసింది అలాగే నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు ఆరు బిలియన్ డాలర్ల అమ్మకాలతో అధిక ఆదాయం సాధించిన కంపెనీగా అమెజాన్ రికార్డులకెక్కింది ఇంత సక్సెస్ఫుల్ గా కెరియర్ లీడ్ చేసిన జెఫ్ బెజోస్ పదవి నుంచి ఎందుకు తప్పుకుంటున్నారనేది చెప్పలేదు మన దేశం సహా చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో టాప్ పోస్టుల నుంచి తప్పుకోవడానికి తొందరగా నిర్ణయాలు తీసుకోరు కానీ బిల్గేట్స్ ముందే మైక్రోసాఫ్ట్ నుంచి తప్పుకున్నారు ఇప్పుడు ఆధారిలోనే జెఫ్ బేజోస్ కూడా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి పారిశ్రామిక వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎస్బీఐ నికర లాభం నాలుగు పాయింట్ రెండు సున్నా శాతం క్షీణితతో ఆరు వేల రెండు వందల యాభై ఏడు కోట్లుగా నమోదైంది మొండి బక్కాయిల కోసం కేటాయింపులు పెరగడంతో తమ లాభాలు తగ్గాయని ఎస్బీఐ ప్రకటించింది ఇక బ్యాంక్ నికర ఆదాయం మూడు పాయింట్ ఏడు ఐదు శాతం వృద్ధితో ఇరవై ఏడు వేల ఏడు వందల డబ్బై తొమ్మిది కోట్లకు పెరిగింది ఎస్ఆర్ స్టీల్స్ దివాలా పరిష్కారం ద్వారా నాలుగు కోట్ల రూపాయల ఏకకాలం ఆదాయంతో పాటు ఐదు కోట్ల ఇతర ఆదాయం సమకూరడంతో గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి లాభం అధికంగా కల్పిస్తోందని ఎస్బిఐ చైర్మన్ దినేష్ కుమార్ కారా అన్నారు రిజిస్టర్డ్ నట్ ప్రాఫిట్ ఆఫ్ ఫైవ్ కోర్ ఎన్ క్యూ త్రీ ట్వంటీ వన్ అస్ కంపేర్ 74 crores in q2 of financial year 21 which is actually a sequentially it's an increase of 13.60% operating profit witnessed an increase of 5.31% sequentially and it stands at 17333 crores we had some one offs in the quarter 3 financial year 20 and if we if we knock off those one off uh, interest income and other income the yoy growth in net profit and operating profit for the quarter 3 financial year 21 would actually stand at 133% and 160 crores which has increased from which has increased by 27.99% as compared to 10907 crores in the nine month ending 1920 డిసెంబర్ ముప్పై ఒకటితో ముగిసిన మూడో త్రైమాసికంలో భారతీయ ఎయిర్టెల్ నికర లాభం ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లకు చేరింది అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో ఒక వెయ్యి ముప్పై ఐదు కోట్ల నష్టంతో ఉన్న ఈ సంస్థ ఒక్కసారిగా లాభాల బాటలోకి మళ్లింది ఒక త్రైమాసికంలో ఎన్నడూ ఆర్జించినంతగా ఈసారి ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం వృద్ధితో ఇరవై ఆరు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది ఎయిర్టెల్ భారత వ్యాపారం కూడా అత్యధిక త్రైమాసిక ఆదాయాన్ని నమోదు చేసింది అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇరవై ఐదు పాయింట్ భారత విభాగ ఆదాయం పంతొమ్మిది వేల కోట్ల రూపాయలను దాటింది ఇక మొబైల్ వినియోగదారుల నుంచి వసూలయ్యే సగటు ఆదాయం నూట ముప్పై ఐదు రూపాయల నుంచి నూట అరవై ఆరు రూపాయలకు పెరిగింది బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మార్కెట్ వెల్కమ్ క్రాంతి బతిని బిజినెస్ విశ్లేషణ మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫండమెంటల్ టెక్నికల్ వర్క్ షాప్ రేపు హైదరాబాద్ లో జరగనుంది దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ఫిజికల్ వర్క్ షాప్ నిర్వహించేందుకు టీవీ ఫైవ్ మరియు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్లు సిద్ధమయ్యాయి ఆదివారం ఉదయం ప్రారంభం కానున్న వర్క్ షాప్ ను అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ తో విభిన్నమైన అంశాలతో నిర్వహించనున్నాం ఈ వర్క్ లో మీ అభిమాన అర్నలిస్టులు కుటుంబరావు బాలసుబ్రహ్మణ్యం రాజేంద్ర సుందర్రాజాలు పాల్గొననున్నారు అభిమానుల నుంచి ఈ వర్క్ షాప్ కు చక్కని రెస్పాన్స్ లభించడంతో ప్రేక్షకుల విజ్ఞప్తి మేరకు జూమ్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం జూమ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనే వారు ఈ వారం దేశీయ మార్కెట్లు సరికొత్త చరిత్రను సృష్టించాయి ప్రోత్సాహకర బడ్జెట్ తో ఈ వారం దేశీయ మార్కెట్ లో బుల్ రంకలు వేసింది ఆల్ టైం రికార్డులను తిరగరాస్తూ ఈ వారం సెన్సెక్స్ నిఫ్టీలు భారీగా లాభపడ్డాయి చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ యాబై వేల మార్క్ ను క్రాస్ చేయగా నిఫ్టీ పదిహేను వేల మార్క్ ను అధిగమించింది బ్యాంక్ నిఫ్టీ కూడా ముప్పై ఆరు వేల మార్క్ ను క్రాస్ చేసింది ఈ వారం బ్యాంకింగ్ షేర్లు మార్కెట్లను లీడ్ చేశాయి బ్యాంక్ నిఫ్టీ ఈ వారం పదిహేడు శాతం పైగా లాభపడింది ఒడిదుడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు రీసెర్చ్ విశ్లేషణను ఇప్పుడు మార్కెట్ ఈ వారం చూస్తే రికార్డ్ స్థాయిలో లాభపడింది నిఫ్టీ లాస్ట్ మండే చూస్తే కనుక బడ్జెట్ రోజున ఇంచుమించు ఆరు వందల యాభై పాయింట్ల పైగా లాభపడింది అలాగే వీక్లీ బేసిస్ మీద చూస్తే ఒక పదిహేను వందల పాయింట్ల వరకు లాభపడింది అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక లాస్ట్ మండే బడ్జెట్ రోజున ఇంచుమించు రెండు వేల ఐదు వందల పాయింట్ల లాభపడింది చివరికి వీక్లీ క్లోజింగ్ బేసిస్ మీద చూస్తే ఐదు వేల పాయింట్ల పైగా లాభం దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ మండే యూనియన్ బడ్జెట్ ప్రజెంట్ చేయడం చూసాము ఆ బడ్జెట్లో చూస్తే కనుక అసలు ఏమాత్రం కోవిడ్కి సంబంధించిన ట్యాక్సేషన్ ఏమీ లేకపోవడంతో పైగా ఇన్ఫ్యాక్ట్ ప్రైవేటైజేషన్ రిఫార్మ్స్ కూడా కంటిన్యూ అవుతాయి అన్న ఇండికేషన్ రావడంతో మార్కెట్ అనూహ్యమైన ర్యాలీ వచ్చింది సో మార్కెట్ టెక్నికల్గా బాగా బుల్లిష్గా కనిపించింది అంతగతం కొంచెం బేరీస్ ట్రెడ్ తర్వాత మార్కెట్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం అని తెలిసిందే బ్యాంక్ స్టాక్స్ ఎస్బీఐ ఇంచుమించు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పెరిగింది అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే కోటక్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా విపరీతంగా పెరగడంతో మార్కెట్లో స్ట్రాంగ్ అప్ మూమెంట్ కనిపించింది అదేవిధంగా మనకి మెటల్ స్టాక్స్ కూడా బాగా పెరిగింది జేఎస్డబ్ల్యూ టాటా స్టీల్ లాంటి కౌంటర్స్ కూడా బాగా పెరిగాయి అదేవిధంగా చూస్తే కనుక ఇన్ఫ్రాకి కూడా ఒక మేజర్ బూస్ట్ ఇవ్వడంతో ఇన్ఫ్రా స్టాక్స్ అన్నీ కూడా విపరీతమైన ఒక బుల్లి స్ట్రెండ్లో వెళ్ళడం మనం చూసాము అదేవిధంగా ఇన్ఫ్రాకి కావాల్సినప్పుడు మనకి సిమెంట్ కావాలి కాబట్టి సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా అల్ట్రాటెక్ కానీ అలాగే ఇండియా సిమెంట్ కానీ రామ్కో సిమెంట్ శ్రీ సిమెంట్ ఏసీసీ అంబుజ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి అలాగే మనకి ఎన్బిఎఫ్సీస్ ఫ్రంట్ లైన్లో చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ అలాగే బజాజ్ ఫిన్సో అలాగే కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక మన్నపురం అలాగే ముత్తూట్ ఫైనాన్స్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా మూమెంట్ కనిపించింది అలాగే ఫార్మా స్టాక్స్ కూడా చూస్తే కనుక అంతక్రితం కొంతకాలం ఒక కన్సాలేషన్ ఒక చిన్న కరెక్షన్లో ఉన్న ఫార్మా స్టాక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది దివిస్ కానీ అరబ్ ఇందో స్టాక్స్ గ్లెన్మార్క్ గ్రాన్యూస్ టారెంట్ ఫార్మా ఇవన్నీ కూడా బాగా బులిష్గా టెక్నికల్గా రివర్స్ అయినట్టు కనిపిస్తుంది అదేవిధంగా కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన సెక్టర్ చూస్తే కనుక ఐటీ అఫ్కోర్స్ ఇదొక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు ఎందుకంటే అందుకతో ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత మొన్న ఈ మధ్య ఐటీ స్టాక్స్లో రిజల్ట్స్ వచ్చేసాయి హెచ్సిఎల్ కానీ ఇన్ఫోసిస్ టీసీస్ రిజల్ట్స్ అయిపోవడంతో ఇంకా మేజర్ ఫిగర్ లేదు కాబట్టి అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తోటి కొంచెం చిన్న కరెక్షన్లో ఉండడం మనం చూస్తున్నాము సో హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి లాంటి కంపెనీస్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది అలాగే మనకి ఇన్ఫ్రా ఇంజనీరింగ్లో మేజర్ అయిన ఎల్ లో కూడా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్ కనిపించింది సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక అక్రాస్ ద బోర్డ్ అన్ని సెక్టర్స్లోనూ బయింగ్ సపోర్ట్ తోటి ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది కనిపించింది సో టెక్నికల్గా మార్కెట్ స్ట్రాంగ్ ఉంది కాకపోతే ఇప్పుడు ఇమీడియట్గా చూస్తే కనుక పదిహేను వేల స్థాయి దగ్గర నిఫ్టీ రెసిస్టెన్స్ కనిపిస్తోంది సో పదిహేను వేల పైన కొంచెం సస్టైన్ అవ్వగలిగితే ఫర్దర్ అప్ట్రెండ్ ఉంటుంది మార్కెట్ లాస్ట్ ఐదు రోజులుగా కంటిన్యూస్గా అప్ట్రెండ్లో ఉంది కాబట్టి కొంచెం ఒక నార్మల్ టెక్నికల్ బ్రీతర్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది సో మార్కెట్ కొంచెం కన్సాలేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్లో అంటే ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ బై పొజిషన్స్ ముఖ్యంగా ఫ్యూచర్స్లో తీసుకునే వాళ్ళు కొంచెం మార్కెట్లో కన్సాలిడేషన్ అయ్యి సర్దుబాటు అయిన తర్వాత చిన్న కరెక్షన్లో బై చేయొచ్చు అలాగే మనకి మెటల్స్ రెండు మేజర్ కమోడిటీస్ చూస్తే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ బంగారం వెండి బడ్జెట్ ఇంపాక్ట్ తోటి బాగా కొంచెం కరెక్ట్ అవడం మనం చూసాం ఈ బడ్జెట్లో చూస్తే కనుక మనకి సెక్టరల్ చర్నింగ్ జరిగినట్టు కనిపిస్తుంది కొన్ని సెక్టర్స్ బాగా అవుట్ పెర్ఫామ్ చేస్తాయి అలాగే బడ్జెట్లో ఏదైతే పెద్దగా లాభపడలేదో అటువంటి సెక్టర్స్లో కూడా కొంచెం కరెక్షన్ రావటం చూసాం కాబట్టి ఇన్వెస్టర్లు సో బడ్జెట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ మీద ఉన్న సెక్టర్స్లో లాంగ్ బై పొజిషన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు అలాగే బడ్జెట్లో ఏదైనా కొంచెం నెగిటివ్గా ఇంపాక్ట్ అయిన సెక్టర్స్ ఏదైనా ఉందంటే కనుక వాటిల్లో కొంచెం ఎక్స్పోజర్ అనేది కట్ చేసుకోవచ్చు సో అంద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కొంచెం మళ్ళీ పీక్స్ లెవెల్కి వచ్చినట్టు కనిపిస్తుంది ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ ఫ్యూచర్ స్టేడస్ మటుకు కొంచెం హై లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం చేసుకోవచ్చు కరెక్షన్ లో బై చేయొచ్చు ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై వెల్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ బడ్జెట్ కింద ఈ ప్రస్తుత బడ్జెట్ ట్రీట్ మార్కెట్ కి ప్రకారం చూసినట్లయితే బడ్జెట్లో మార్కెట్కి ఎటువంటి నెగిటివిటీ అనేది లేకపోవడంతో మార్కెట్స్ ఒక విపరీతంగా బౌన్స్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంతేకాకుండా ఎర్నింగ్ సీజన్ కూడా చూసినట్లయితే ఏ అయితే కంపెనీలు ప్రస్తుతం క్యూ త్రీ క్వార్టర్లో కంపెనీస్ ఎర్నింగ్స్ డిక్లేర్ చేశాయో అన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనేవి ఎనలిస్ట్ల అంచనాలకు మించి పాజిటివ్ జోన్లో ఉండటంతో మార్కెట్స్ స్ట్రాంగ్ సపోర్ట్ ఈ ఫిఫ్టీ థౌజండ్ సెన్సెక్స్ కానీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిఫ్టీ కానీ ఈ రేంజ్లో ఆల్ టైమ్ హై లెవెల్లో ఉండటానికి దోహదపడుతుంది అంతేకాకుండా మరో ఒక కారణం మనం చూసినట్లయితే రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి అంతేకాకుండా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ బయింగ్ సపోర్ట్ అనేది మార్కెట్ని ఒక ఆల్ టైమ్ హై లెవెల్లో సపోర్ట్ చేస్తూ ఉండటానికి ప్రస్తుతం దోహదపడుతుంది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ మార్కెట్లో మనం చూసినట్లయితే ఫారన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉండటం మనం చూస్తున్నాం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ నెట్ సెల్లర్స్ కింద ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఈ లెవెల్లో బడ్జెట్ తర్వాత కొంచెం బయయింగ్ స్టార్ట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రస్తుతం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర క్యాష్ లెవెల్స్ అనేది హై లెవెల్లో ఉన్నాయి సో ప్రస్తుతం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లో ఇన్వెస్టర్స్ మార్కెట్లో కనుక ఎటువంటి బయింగ్ ఆపర్చునిటీ వచ్చినా ఇమ్మీడియేట్గా బై చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల ప్రస్తుత లెవెల్స్ అనేది మార్కెట్కి క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ కింద ఉండటం జరుగుతుంది మార్కెట్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్కి చక్కటి అవకాశం కింద మనం చూస్తున్నాం స్టాగర్డ్ మేనర్లో ప్రతి డిప్ని ఉపయోగిస్తూ మార్కెట్లోకి ఇన్వెస్టర్స్ తిరిగి ఎంటర్ అవడానికి ట్రై చేయండి అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్లో అయితే ఎక్సెసివ్ ప్రాఫిట్స్ అనేది ఈ లాస్ట్ టూ త్రీ మంత్స్లో వచ్చినాయో అటువంటి స్టాక్స్లో కనుక కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్లయితే ఇన్వెస్టర్స్ మళ్ళీ మార్కెట్లో ఏదో ఒకరోజు వస్తూ ఉంటుంది తిరిగి రీఎంటర్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వచ్చేవారం మార్కెట్స్ ఒక టైట్ నేరో రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో లీడర్షిప్ పొజిషన్ అనేది ప్రస్తుతం చేంజ్ అవుతూ మనం చూస్తున్నాం ప్రస్తుతం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ హై రేంజ్లో మార్కెట్కి హై రేంజ్లోకి వెళ్ళడానికి దోహదపడుతున్నాయి వచ్చే వారం కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి అంతేకాకుండా ఐటీ సెక్టర్ నుంచి కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మూమెంట్ వచ్చి మార్కెట్కి సపోర్ట్ చేసినట్లయితే మార్కెట్స్ ఫర్దర్ హై రేంజ్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలో మనం స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే మనం ఈ వారానికి ఒక స్మాల్ క్యాప్ స్టాక్ని రికమెండ్ చేయబోతున్నాం ఈ కంపెనీ పేరు సుబెక్స్ టెక్నాలజీస్ కింద ఉంది ఈ కంపెనీ ఇండియాలో కాకుండా నియర్లీ ఫార్టీ ఫోర్ కంట్రీస్లో అనేక కంపెనీస్కి టెలికామ్ కంపెనీస్కి ఒక బ్యాక్ ఎండ్ సర్వీస్ సపోర్టర్ కంపెనీ కింద ఉండటం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం ఈ కంపెనీ జీరో డెట్ కంపెనీ కింద ఉండి ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అనేది ప్రస్తుతం ఈ కంపెనీలో చోటు చేసుకుంది అందువల్ల రానున్న రోజుల్లో ఈ కంపెనీ యొక్క ప్రాస్పెక్ట్స్ గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ కంపెనీ రానున్న రోజుల్లో ఇండియాలో ఫైవ్ జీ నెట్వర్క్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఈ కంపెనీ అనేది గణనీయంగా వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతేకాకుండా ఒక టెలికామ్లో అనేక న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడానికి రెడీగా ఉండటంతో ఈ కంపెనీ యొక్క ప్రాస్పెక్ట్స్ రానున్న రోజుల్లో ప్రాఫిట్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ రేంజ్ లో కనుక ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న క్వార్టర్స్ లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బిజినెస్ టీవీ